తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం క్యాసవరం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ డి రాజు అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షులు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అమర రంగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చట్టాలను అతి సులువుగా తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ప్రామిసరీ నోట్లు, చెక్కులు, చిన్న చిన్న తగాదోలు, అనేక విషయాలలో కొట్లాటలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటికీ అంతిమ తీర్పు లోక్ అదాలత్ లో న్యాయమూర్తుల సమక్షంలో రాజీ చేర్చుకోవచ్చని, ఈ రాజీకి అప్పీలు ఉండదని తెలిపారు. ప్రజలు సత్వర న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తొందరగా రాజీ చేసుకునే అవకాశం సంవత్సరంలో 4 సార్లు లోక్ అదాలత్ లో ఉంటుందని తెలియజేశారు. మండపేట రూరల్ ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ చేయించుకుని ప్రమాదాల బారి నుండి తమను తాము రక్షించుకోవాలని తెలియజేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ అసైన్డ్ భూములు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంట్లు చూసుకుని స్పష్టంగా రాసుకోవాలని, ప్రతి ఒక్కరూ చట్టాలను తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు, బి మహేష్, జయరాజు తదితర సీనియర్ న్యాయవాదులు, గ్రామ కార్యదర్శి, మండపేట రూరల్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవకాశం మరి దాంట్లో ఉంది. ఆ ప్రోనోటో పూల్ పూర్తి చేయకుండా మీరు సంతకం పెడితే ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా లైబిలిటీ అవుతారు. దాంతో పాటు మన చెక్ కూడా తీసుకుంటారు, అది కూడా ఎంపీ చెక్. ఆ ఎంపీ చెక్ కూడా మీరు పూర్తి చేయకుండా